వెల్కమ్ టు మై న్యూ ఛానల్ శ్రీ సాయి. ఈరోజు నేను సూర్యనారాయణ స్వామికి ఇష్టమైన గోధుమ పాయసం చేయబోతున్నాను. ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పాలు 3 కప్పులు, బెల్లం మన ఇష్టాన్ని బట్టండి, వీళ్ళ ఈక్వల్ వేసుకోవచ్చు లేదా ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నెయ్యి, ఇలాచి పొడి, డ్రై ఫ్రూట్స్ నేను నేతలో వేయించిన పెట్టుకోండి. ఇవి ఈరోజు కావాల్సినవి, గోధుమ పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇవి మామూలుగా సూర్యనారాయణ స్వామికి ఆదివారం నేను ఇలాగే తెచ్చి పెడతానండి, సోమవారికి ఇష్టమైన ప్రసాదం. ఫస్ట్ ఈ గోధుమ వేయించుకున్నాను. కొంచెం నెయ్యి వేసి నేతలు వేయించుకుందాం. వేగుతుందండి, దీన్ని తీసి వేరే ప్లేట్లు వేసుకొని మగ్గిన్నెలో పాలు పోసుకుంది. పాలు కొంచెం కాగాక ఈ వేయించిన గోధుమ వేయించుకుంది. వేయించి పెట్టుకున్న గోధుమ కొంచెం పాలు కాగి పొంగి వచ్చాక పోసుకుందాం. తర్వాత కడాయిలో పాలు పోసుకొని కడిగి మరిగించిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమ తీసి దీనిలో తీస్తాం. ఫ్రెష్గా కొబ్బరి ఉంటే, పచ్చి కొబ్బరి ఉంటే తీసుకొని కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ గోధుమ ఈ ఆవ పాలలో ఉడుకుతూ కలుపుతూ ఉండాలి, బాగా మెత్తగా ఉడకాలండి. ఇప్పుడు సూర్యనారాయణ స్వామి వారికి ఏదైనా పాయసం లాంటివి ఎందుకు పెడతామంటే మనకి దంతాలు లేవని చెప్తుంటారు కదా, అందుకని ఆయనకి బాగా మెత్తగా గొంతులో వేసుకోగానే, పళ్ళతో పళ్ళు లేకుండా గొంతులో వేసుకోగానే మెత్తంగా జారిపోయేలా ఉండాలి ప్రసాదం. అందుకే ఈ పాయసం అంటే ఆయనకి అత్యంత ప్రీతి. ఈ గోధుమ పాయసం అంటే బాగా ఉడికినిద్దామండి మెత్తగా. ఉడికిన తర్వాత బెల్లం వేసుకున్నాం. నేను చక్కెర వాడను దేనికి, ప్రసాదాలు అంటే ఎక్కువగా బెల్లమే వాడుకుంటున్నాను. వెనక మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా బెల్లమే వస్తుందండి. బెల్లం ఆరోగ్యానికి మంచిది కూడా. ఈ షుగర్లు ఇప్పుడు తినకూడదని చెప్తున్నారు కాబట్టి అవాయిడ్ చేయటం మంచిది. అన్నిటికీ కూడా బెల్లం మంచిదండి, దానిలో ఐరన్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది, మనకి అలాగే దేవునికి పెట్టడం కూడా మంచిది. ఇది అమ్మమ్మలు నాటిన రెసిపీ అండి. ఇది సూర్యనారాయణ చేసి రథ సప్తమికి కానీ ప్రతి ఆదివారం నేను మా ఇంట్లో చేసుకుని స్వామికి ప్రసాదం అర్పించుతూ ఉంటాను. ఇంట్లో వాళ్ళు కానీ ఎవరికైనా పెట్టిన ఈ ప్రసాదం బాగుందని తింటుంటారు, చాలామంది అడుగుతుంటారు నన్ను బాగుంది ఎట్లా చేశారంటున్నాను. అందుకే నేను చూపించడం కోసం ఈరోజు ఆదివారం భాను సప్తమి రోజు ఈరోజు
అత్యంత సూర్యుని కాస్త అత్యంత ఇష్టమైన ఈరోజు ఈ ప్రసాదాన్ని నేను చేసి చూపిస్తున్నాను. తిప్పినంతే మనం దేవుని నామస్మరణ చేసుకుంటే ఉంటే ఆ ప్రసాదానికి ఇంకా శక్తి వస్తుంది. నారాయణ నారాయణ ఉడికిపోయిందండి. ఈ గోధుమ రవ్వ ఆవు పాలు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం పొడి కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నానండి. అదే గడ్డ అయితే నలిగించి కరిగించి పాకంగా చేసుకుని కూడా వేస్తుంటాను. అలా కూడా వేసుకోవచ్చు. ఈ పౌడర్ కాబట్టి డైరెక్ట్ కరిగిపోతుంది కాబట్టి వేసేస్తున్నాను. అయితే మనకి షుగర్ కూడా వేసుకోవాలనుకుంటే స్వీట్స్ అట్లా కొంతమందికి ఇష్టం పడదు పంచదార అంటే. మామూలు వైట్ షుగర్ బదులు బ్రౌన్ కలర్లో వస్తుంది కదా మినరల్ షుగర్ అని, అది కూడా వేసుకోవచ్చండి. లేదా పటిక బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఇది అలవాటు కాబట్టి, ఎక్కువ బెల్లం వాడుతుంది అలవాటు కాబట్టి, బెల్లం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేను బెల్లాన్నే ప్రిఫర్ చేస్తానండి. కరిగిపోయింది. మన దగ్గర పచ్చి కొబ్బరి పాలు ఉంటే, ఫ్రెష్ కోకోనట్ ఉంటే పాలు తీసుకుని ఇప్పుడు ఈ కన్సిస్టీలో కొద్దిగా కలుపుకోవచ్చు. అప్పుడు ఇంకా పలచగా వస్తుంది అన్నమాట. చూడండి కరిగిపోయింది. ఇప్పుడు పాయసానికి అవసరం నెయ్యి. ఆవు నెయ్యి పాయసానికి కొంచెం ఆవు నెయ్యి వేసుకున్నాం. తర్వాత ఇలాచీ పొడి వేస్తాం. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే యాలకి మరీ యాలకల పొడి ఎక్కువ అవుతుందంటే మరీ చేతి వస్తుందండి. అందుకని దానికి తగినంతగా సువాసన కోసం వేసుకోవాలి. యాలకలు పొడి యాలకలు కూడా మనకు చాలా యూజెస్ ఉన్నాయి కదా, అందుకని అది సువాసన కదా మన ఆరోగ్యానికి కూడా బెనిఫిట్స్ అది ఆ యాలక పొడి వల్ల. అందుకని ప్రతి స్వీట్ ఐటెంలో ప్రతి ప్రసాదంలో స్వీట్కి సంబంధించి అన్నిటిలో మనం యాలకి పొడి వాడుతూ ఉంటాం. ఏంటిందండి పైన డ్రై ఫ్రూట్స్ చేయించుకొని తీర్చేద్దాం. చూడండి సూర్య నారాయణ స్వామికి ఎంతో ఇష్టమైన గోధుమ పాయసం నైవేద్యం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. చూసారు కదండి సూర్యనారాయణ స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ గోధుమ పాయసం మీరు తయారు చేసి స్వామివారిని నివేదించి రుచి చూసి మాకు చెప్పండి. మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్.